So hi guys, welcome back to my channel Cherry Creative Concepts. So manaki geographic information system GIS alage remote sensing ee rendu padalu kuda ee madhya manaki ekkuva vinipistunnayi. Asalu deeniki meaning enti, indulo manam career enchukunte mana life ela untundi anedi oka sari chuddamu. So first asalu GIS ante emiti, geographic information system. So GIS ante akkada prajalu maatladukune bhasha aina వాళ్ళ మధ్య ఉండే సమస్యలైనా లేదా వాళ్ళ ఆర్థిక స్థితి అయినా లేదా వాళ్ళ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అయినా అలాగే ఆ భూమికి సంబంధించిన జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అయినా ఇలా ప్రతి డేటాని కూడా మనము కంప్యూటర్లో లైక్ ఒక డేటాబేస్ కింద మనము స్టోర్ చేసి దాన్ని మేనేజ్ చేయగలిగితే దాన్నే మనము జిఐఎస్ అంటమాట, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ దట్ క్రియేట్స్, మేనేజెస్, అనలైజెస్ అండ్ మ్యాప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా. సో అంటే భూమి నుంచి తీసుకున్న ప్రతి డేటాని కూడా, ప్రతి ప్లేస్కి సంబంధించిన ప్రతి డేటాని కూడా మనము సిస్టమికల్గా స్టోర్ చేయడము, అలాగే దాన్ని మేనేజ్ చేయడము, దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఇదంతా కూడా జిఐఎస్ అన్నమాట. సో మరి రిమోట్ సెన్సింగ్ అంటే ఏమిటి? రిమోట్ సెన్సింగ్ అంటే ఆ డేటాను మొత్తం కూడా కలెక్ట్ చేయాలంటే మనకు ఒక సెన్సార్స్ అనేవి అవసరం కదా. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రతి దాన్ని కూడా మనం సెన్సార్ అంటమాట. ఇక్కడ మనకి పిక్చర్లో చూపిస్తుంది శాటిలైట్, అలాగే ప్రతిది కూడా, ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలా ప్రతి సెన్సార్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ అంటాము. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేసి మేనేజ్ చేయడాన్ని మనము జిఐఎస్ అంటమాట. ఓకేనా? సో ఇదే డిఫరెన్స్, బట్ రెండు కూడా చాలా వరకు ఇంటర్లింక్డ్ అన్నమాట. సో మరి ఇందులో చదవాలంటే ఎలాగా, ఐఐఆర్ఎస్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అంటాము. సో వాళ్ళు మనకి ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ మీద. ఎవరైనా సరే వాటికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్, జియో సైన్స్, అలాగే ఎంఎస్సి రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించినవే. అలాగే మరి ఎంఎస్సి చేయాలంటే ఈ పర్టికులర్ స్పెషలైజేషన్స్లో ఎలిజిబిలిటీ ఏమై ఉండాలంటే ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మనం ఎలిజిబుల్ అన్నమాట ఇందులో చేయొచ్చు. ఓకేనా? కెరియర్ ఎలాగుంటుంది, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ వస్తుందా అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబ్ వస్తుంది, కాకపోతే ఇట్ హ్యాస్ ఎ లిమిటెడ్ ఆపర్చునిటీస్. అలాగే మనకి ఇస్రోలో డిఆర్డిఓ, అలాగే మెటీరియాలజీ డిపార్ట్మెంట్లోని, జియాలజీలోని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని, ఎందుకంటే సెన్సర్స్ యూజ్ చేసి ప్రతిది కూడా మనం మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మైనింగ్ ఇండస్ట్రీలో కూడా, ఇంకా చాలా ఇండస్ట్రీస్లో మనకి ఈ కోర్సు కనుక చేసినట్లయితే మనకి అవకాశాలు లభిస్తాయి అన్నమాట. గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, అలాగే ప్రైవేట్ ఫీల్డ్ కావచ్చు. సో వాట్ దే డూ, అసలు ఈ కోర్స్ చదివిన వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ది కార్టోగ్రఫీ చెప్పాను కదా, మ్యాపింగ్స్ మాట అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసింది మనకి ఒక మ్యాప్ ఓరియంటెడ్లో ప్రెజెంటేషన్ చేయడానికి, దీన్ని కార్టోగ్రఫీ అంటాము. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్, వచ్చిన డేటా అంతా కూడా మనము మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పేషియల్ అనాలిసిస్, స్పేషియల్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి అన్నమాట. సో ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ మనకి డేటా ఉంటుంది. సో ఆ డేటా మొత్తాన్ని యూజ్ చేసుకుని మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని బయటకు తీయడమే స్పేషియల్ అనాలిసిస్. అలాగే రిమోట్ సెన్సింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చేసే పనులన్నమాట. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమైనా అవసరం అంటే కొంతవరకు అవసరం ఉంటుంది. అవి ఏంటంటే సింపుల్గా జావా, పైథాన్, ఎస్క్యూఎల్ లెవెల్స్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం కోడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అలా కాదు, కోడింగ్ చేయొచ్చు బట్ డైరెక్ట్గా ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న నాలుగు కూడా మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఇన్ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్. ఫైనల్గా మా ఛానల్ తరఫున ఈ కోర్స్ మేము సజెస్ట్ చేయొచ్చా వద్దా అనేది చెప్పాలంటే, మీకు ఫైనాన్షియల్గా పొజిషన్ బాగున్నట్లయితే, అలాగే మీకు ఇటువంటి కాన్సెప్ట్ మీద 100% ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎక్కడికన్నా మేము మూవ్ అవ్వగలము జాబ్ కోసము అనుకునే సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ కోర్స్కి మ్యాక్సిమం వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక అయినా సరే ఈ కోర్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ఫైనాన్షియల్గా ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే కనుక సింపుల్గా ఎంఎస్సి జియోగ్రఫీ కానీ, జియాలజీ కానీ, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ మనము చదివితే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అవి చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను కదా ఇందాక ఐఏఆర్ఎస్. సో అలాగే ఆన్లైన్లో మనము సర్టిఫికేషన్ కోర్సు ఫ్రీగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అది మనకి బెనిఫిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెరియర్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.